హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు అయితే వస్తూ ఉంటుంది. లెట్ మీ బిగిన్ దిస్ వీడియో. సో ఏంటి అంటే, ఇది డబల్ పని అంటారు కదా, అది నా పని. ఆల్రెడీ ముందు వీడియో అప్లోడ్ చేసి ఉంటాను, అది మళ్ళీ డిలీట్ చేశాను యూట్యూబ్ నుండి, ఎందుకంటే వాయిస్ లేదని. సో ఒక వీడియో ముందు పెట్టాను, కౌన్సిలింగ్ మార్నింగ్ రిజల్ట్స్ రిలేటెడ్, ఎపిఆర్డ్ ఎంతమంది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏపీ ఈసెట్ 2023కి ఎపిఆర్ అయ్యారు అండ్ అప్లై చేసుకున్నారని, అది డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఓకేనా? సో ప్రీవియస్ వీడియో వాయిస్ లేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ అయితే నేను చేస్తున్నాను. ఓకేనా? సో చూడండి ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ ఈసెట్ 2023 రిజల్ట్స్ ఎప్పుడో కూడా డేట్ అయితే ఎప్పుడు ఉండొచ్చో చెప్పారో, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటే చూడండి ఒకసారి. ఓకే? అండ్ రెస్పాన్స్ షీట్ ప్రిలిమినరీకి కూడా ఎప్పుడని చెప్పాను, అదైతే అది కూడా లింక్ ఇచ్చాను, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో వచ్చేసినప్పటికీ ఏపీ ఈసెట్ 2023 కౌన్సిలింగ్ అనేది ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్? ఇట్స్ కంప్లీట్లీ ఆఫ్టర్ పాండమిక్, ఇట్ ఈస్ వెబ్ బేస్డ్ ఆన్లైన్ కౌన్సిలింగ్. మనకు నోటిఫికేషన్ వస్తుంది ఆఫ్టర్ సమ్ టైమ్, చెప్తాను ఎప్పుడు అనేది. సో వచ్చిన తర్వాత ఇది కంప్లీట్గా ఆన్లైన్ కౌన్సిలింగ్ జరుగుతుంది. హెల్ప్ లైన్ సెంటర్ ఏదైతే పాలసీ సెట్ వెళ్ళారో ప్రతి ఒక్కరు కూడా అలా వెళ్ళాల్సిన అవసరం అయితే రాదు. మీరైతే ఆన్లైన్లోనే ఫీ పేమెంట్ చేసేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత యూ కెన్ గో ఫర్ వెబ్ ఆప్షన్స్. అలా ఉంటుంది, ఆఫ్టర్ పాండమిక్ ఇదే జరుగుతుంది. కానీ ఇప్పుడు డాక్యుమెంట్స్ ఎందుకు మరి ఆన్లైన్లో అయితే అంటారా? సో డాక్యుమెంట్స్ ఎవరెవరికి కావాలి, అసలు డాక్యుమెంట్స్ అవసరం లేరు ఎవరికి అని కూడా చెప్తాను. జాగ్రత్తగా వినండి వీడియోని, అయితే వీలైనంత మందికి షేర్ చేయండి, కంగారు పడతారు. ఓకే? ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ వెరిఫికేషన్ చెప్పాను కదా, మీరు ఫీ కౌన్సిలింగ్ ఫీ పేమెంట్ పే చేసిన తర్వాత ఆన్లైన్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఆ ఆన్లైన్ వెరిఫికేషన్లో ఆల్రెడీ మీరు ఏపీఈసెట్ 2023 ఎగ్జామినేషన్ అపియర్ అయ్యేటప్పుడు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఉంటారు కదా, అందులో అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయి అండ్ అలానే అన్ని డీటెయిల్స్ మేము అప్లోడ్ చేసాం. ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ స్పోర్ట్స్ కేటగిరీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసేసారు అండ్ మార్క్స్ షీట్స్ అన్నీ కూడా, ఐ మీన్ మార్క్స్ షీట్స్ అంటే మీకు మళ్ళీ అడుగుతారులేండి ఆఫ్టర్ ఈ కౌన్సిలింగ్లో అడుగుతారు, అందరూ కూడా మార్క్స్ షీట్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అది ఎలా అప్లోడ్ చేయాలని నేను అయితే చెప్తాను అప్పుడు. కొంతమందికి అడుగుతుంది, కొంతమందికి అడగదు, అది ఎలా అని నేను తర్వాత చెప్తాను. సో ఇప్పుడు అలా ఎవరికైతే ఏపీఈసెట్ అప్లికేషన్ ఫామ్లో అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, మీకు ఏం అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు ఫర్దర్గా అనుకుంటారో, వాళ్ళెవ్వరికీ కూడా ఇప్పుడు నేను ఏవైతే డాక్యుమెంట్స్ చెప్తానో అది ఏం అవసరం లేదు. జస్ట్ మీరు ఫీ పేమెంట్ చేసేసి కౌన్సిలింగ్కి వెరిఫికేషన్లో మీ అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది మళ్ళీని, అది ఒక్కసారి అన్నీ జాగ్రత్తగా చూసేసుకుంటారు. చెప్పాను కదా మార్క్స్ పర్సెంటేజ్ టోటల్ 3 ఇయర్స్ది ఎంత అని చెప్పి ఆల్రెడీ అక్కడ ఉంటుంది కొంతమంది స్టూడెంట్స్ది, ఎవరిదైనా లేకపోతే మీరు ఎంటర్ చేసి మీ మార్క్స్ షీట్లని సబ్మిట్ చేస్తారు అంతే. సో ఇది ప్రాసెస్. కానీ ఎవరికన్నా ఇప్పుడు నేను చెప్పిన ఏపీఈసెట్ అప్లికేషన్ ఫామ్లో మిస్టేక్స్ ఉన్నాయి, కొన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయలేదు, ఫర్ సపోజ్ ఓసీ స్టూడెంట్స్ ఎవరైనా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టుకోలేదు, ఇప్పుడు పెట్టుకోవాలనుకుంటున్నారు, అలాంటి వాళ్ళందరూ కూడా మీరు ఏం చెయ్యాలి అంటే, ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు, హెల్ప్ లైన్ సెంటర్ ఆన్లైన్ వెరిఫికేషన్ జరగట్లేదు, ఆ 2 డేస్ అయిపోయినా 3 డేస్ అయిపోయినా, అప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా యూ క్యాన్ పికప్ అండ్ గో ఫర్ ది హెల్ప్ లైన్ సెంటర్ నియరెస్ట్. ఓకే? దానికి వెళ్ళాలి. ఓకే, అర్థమైంది కదా? అందరికీ అయితే ఈ సర్టిఫికేట్స్ పట్టుకెళ్ళక్కర్లేదు ఆన్లైన్ వెరిఫికేషన్కి, ఓన్లీ ఆఫ్లైన్ అయితే వెళ్ళాలి. ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళు మాత్రమే వెళ్ళాలి ఆ ఇచ్చిన డేట్స్లో. అలాంటప్పుడు మీరు ఇప్పుడు నేను చెప్పబోయే సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒరిజినల్ కాపీస్ అలాంగ్ విత్ 2 సెట్స్ ఆఫ్ జెరాక్స్ కాపీస్ అయితే మీరు తీసుకొని పక్కాగా ఎపిఆర్ అవ్వాలి. అదేంటి అంటే, ఏపీఈసెట్ 2023 ర్యాంక్ కార్డు మీకు రిజల్ట్ వచ్చాక వస్తుంది, అందులోని మీరు ర్యాంక్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాలి, అవి 2 కాపీస్ జెరాక్స్ తీసుకోవాలి అండ్ హాల్ టికెట్, తర్వాత ఏపీఈసెట్ 2023 అప్లికేషన్ ఫామ్, తర్వాత ఆధార్ కార్డు అండ్ అలాగే రైస్ కార్డు 2 కాపీస్ తీసుకోండి. ఓకేనా? తర్వాత మెమరాండమ్ ఆఫ్ మార్క్స్, డిప్లొమా డిగ్రీ. ఓకే, డిప్లొమా ఆ డిగ్రీ ఎవరైనా ఉండొచ్చు కదా ఈసీట్ రాసిన వాళ్ళు. సో డిప్లొమా మార్క్స్ మేమో మీకు ఏదైతే ఉందో ఫస్ట్ సెమిస్టర్ నుండి 6th సెమిస్టర్ వరకు అన్ని మార్క్స్ మేమోస్ తీసుకోవాలి. మరి రీసెంట్ సెమిస్టర్స్ రాసిన మార్క్స్ మేమోస్ రాలేదా అనుకుంటున్నారా, అప్పుడు ఏ ప్రాబ్లం లేదు. మీ దగ్గర మీ ఎగ్జామినేషన్ పోర్టల్లోని రిజల్ట్స్ వస్తాయి కదా, దాని స్క్రీన్ షాట్ అయినా ఉండాలి, సరిపోతుంది. ఓకేనా? దట్స్ ఇట్. అండ్ ప్రొవిజనల్ డిప్లొమా సర్టిఫికేట్ రిలేటెడ్ టు డిప్లొమా, అది కూడా రాదు కాబట్టి నో ప్రాబ్లం, నో నీడ్ టు క్యారీ ఫర్ ది ఏపీఈసెట్ 2023 ఆఫ్లైన్ వెరిఫికేషన్. తర్వాత ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కింద ఎస్ఎస్సి మార్క్స్ మేము ఉంటే సరిపోతుంది. ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అంటే మీ సిబిఎస్ఈ అయితే ఐసీఎస్ఈ అయితే ఆ డాక్యుమెంట్స్ ఉండాలి. అండ్ స్టడీ సర్టిఫికేట్ అనేవి 7th నుండి డిప్లొమా ఫైనల్ ఇయర్ వరకు ఉండాలి. అండ్ ఎవరైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి నాన్ లోకల్ స్టూడెంట్స్కి, ఓకే, ఇది టోటల్గా సర్టిఫికేట్స్ అయితే మనకైతే కావాల్సినవి. అండ్ అలానే మీకు కనుక స్పోర్ట్స్ కానీ ఏమైనా ఉన్నట్టయితే స్పోర్ట్స్ స్టూడెంట్స్, స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అందరూ కూడా మస్ట్ అండ్ షుడ్గా ఆఫ్లైన్ వెరిఫికేషనే ఉంటుంది, అది కూడా విజయవాడలో ఉంటుంది యాజ్ ఇట్ ఈస్గా. సో అది డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తాడు, మీరు ఏమేమి క్యారీ చేయాలి అని మళ్ళీ నేనైతే వాళ్ళకి చెప్తాను. ఓకేనా? ఇది వీడియో ఫ్రెండ్స్, నచ్చిన వాళ్ళందరూ మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేసి ఫ్రెండ్స్ అయితే అందరికీ షేర్ చేయండి. ఫర్దర్గా ఇంకేం మీకు కావాలి అనేది అడిగితే కనుక ఐ విల్ డూ నెసెసరీ, నిజంగా కావాలి అనే వీడియోస్ మీకు అనుకుంటే కనుక నేనైతే చేస్తా. థ్యాంక్ యూ సో మచ్.